ఊరి మీద మనం ఏదైనా బార్కి వెళ్దాంపా. పోయి జంగ పోయి మేడ మీద పెట్టాడు నా యాలు. మమ్మల్ని ఆ నుంచి వేస్తారు దెబ్బ ఏం తీయటం అని పడదీసి ఎక్కడో చూడండి మంగళంలో అయితే మనం వెళ్ళిపోదు బయట. ఓకేనా ప్రకాశం జిల్లా ఏసీబీ అథారిటీ వారు ఈరోజు అసిస్టెంట్ కంట్రోల్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మీద ఆఫీస్ వారు రైడ్ చేసి లంచం తీసుకుంటున్న అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ప్రకాశం డిస్టిక్ వారిని ఈరోజు రెడ్ హ్యాండ్గా తీసుకుంటున్న లంచం వారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి కంప్లైంట్ వట్టిపాటి భాష అని కందుకూరు ఉప్పుచేరువ ప్రాంతం అతను కిరాణా షాపు నిర్వహిస్తూ ప్రధానమంత్రి ముద్రా యోజన అనే గవర్నమెంట్ ఇచ్చే లోన్ కింద అప్లై చేసుకుందామని బ్యాంకుకి వెళ్తే వారి సజెషన్ ప్రకారం మీకు లైసెన్సు ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి లైసెన్స్ కావాలని అడిగితే వారు లైసెన్స్ లైసెన్స్కి అథారిటీకి అప్లై చేసుకోవడం జరిగింది. ఈరోజు వారు 4500 లంచం అడగడం జరిగింది. దాన్ని యాక్చువల్గా అయితే ఇంత లేదని అడిగితే అతను కాదండి మీరు ఇంత కట్టాల్సిందే అని చెప్పి వారిని డిమాండ్ చేయడం జరిగింది. అతను సీఎం గారి స్పందన కార్యక్రమానికి అప్లై చేయడం జరిగింది. అక్కడి నుంచి రాబడిన సమాచారం ప్రకారం మనం విచారించి వారు ఈరోజు డబ్బులు లంచం డబ్బులు ఇస్తూ ఉండగా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నాగేశ్వరయ్య వారిని రెడ్ హ్యాండ్గా క్యాష్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. దీనందరికీ ఇది వారు చేయాల్సింది ఏంటంటే 12 లాక్స్ లోపుంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫుడ్ కంట్రోల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు వారు ఇష్యూ చేయాలి లైసెన్స్ని. 12 లాక్స్ అబవ్ ఉంటే అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వారు చేయాలి. దీన్ని అన్నిటికీ వాళ్ళే చేస్తూ ఉంటారు ఎందుకంటే దీనికి ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం వాళ్ళు ఎవరికి చెప్పకుండా వారు ఒక వాళ్ళ కింద అసిస్టెంట్ల ద్వారా ఇంతను మినిమం పెట్టుకోవడమే 20 అని అడగడం జరిగింది. ఏం సార్ మీ అసిస్టెంట్లు నాకు 4500 లంచం అడుగుతున్నారు సార్ అంత ఇవ్వలేను నేను పూర్ పీపుల్ని పూర్ పర్సన్ నేను అని అడిగితే సరే అంత తగ్గిస్తే మీకు ఎట్లా నీ ఒక్కడికి తగ్గిస్తే అందరికి తగ్గించాలి కదా అది కుదరదు అడిగితే ఇతను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే 500 తగ్గించుకో అంటాడు. అంతేగాని అతను చిన్న విషయాల్లో మీరు ఎందుకు పూర్ పీపులే మీరు వెళ్ళిపోండి అని డబ్బులు ఇంత అవసరం లేదు మీ చలన కొట్టుకు వెళ్ళిపోవడం లేకపోతే వాళ్ళు చలన వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్ కట్టుకోవాలా వీళ్ళే డబ్బులు తీసుకొని వీళ్ళు చలన కట్టి వీళ్ళే బ్రైబ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు.
దట్ ఇస్ ఆల్సో అఫెన్స్. అందువల్ల ఈరోజు ఈ సిస్టమ్ జరిగింది. ఈరోజు ఈరోజు మనం ఈ రైడ్ పోలీసు ఏసీపీ వారు రైడ్ చేయడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకుని మిగతా ప్రైస్ అంతా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము గవర్నమెంట్కి తెలియపరుస్తాం.